పుట్టింది రాజమండ్రి, రాజమండ్రి టౌనేనా? టౌన్. ఓకే. నేను పెరిగింది నా ఏజ్ ఆఫ్ 8 ఇయర్స్ బాయ్ని, అప్పుడు నాకు ఇండస్ట్రీలో అవకాశం వచ్చింది. నేను చెన్నై ద్వారా వచ్చింది అవకాశము. కే విశ్వనాథ్ గారు. ఓకే. సో అలాగా ఎలా పసిగట్టారు ఆయన మిమ్మల్ని? నేను మిమిక్రీ చేసాను చిన్నప్పుడు, షోలే డైలాగ్స్ మిమిక్రీ చేస్తుంటే స్టేజ్ మీద ఆయన నన్ను పిలిచి, అరే నువ్వు బాగా హుషారుగా ఉన్నారు, ఆ సినిమాలు ఎక్కేస్తావా అన్న. ఎందుకు ఎందుకు చేయమంటే ఇంత చేతం కదా అని అని చెప్పి ఆయన రేపు పొద్దున్న రా అని చెప్పి రాజమండ్రిలోనే షూటింగ్ చేశారు. చిత్రం పేరు నూతన్ ప్రసాద్ గారు హీరో, దాంట్లో ఫస్ట్ టైం ఆయన హీరోగా. నూతన్ ప్రసాద్ హీరో? హీరోగా. చాలా మందికి తెలియదు. తెలియదు, నాకు కూడా తెలియదు. కవిత గారు హీరోయిన్, ఆ సినిమాతోనే వాడు హీరోయిన్ అయ్యారు. నూతన్ ప్రసాద్ గారు హీరో, కే విశ్వనాథ్ గారు డైరెక్షను, డివిఎస్ రాజు గారు బ్యానర్, ఆయన రాజమండ్రి. అయితే ఆ షూటింగ్ అంతా తీసింది రాజమండ్రి చుట్టుపక్కల మొత్తం అంతా. దాంట్లో గోకిన్ రామారావు గారు రమాప్రభా గారికి కొడుకు వేషం, చాలా చిన్నోండి, సాక్షి రంగారావు గారు ఎత్తుకొని స్కూల్కి తీసుకెళ్ళే క్యారెక్టర్ అనమాట. కృష్ణుడి గారు అబ్బాయి అంటే కింద కూర్చోడు, మీరు లెగిసి కుర్చీ ఇస్తే బాబు గారు దాంట్లో కూర్చుంటారు అని దాంట్లో కూర్చోబెడితే హీరో వచ్చి హీరోయిన్ వచ్చి తిట్టడం. ఏమైనా హెచ్చరెండి గారు అబ్బాయి అయితే పెద్ద పుడింగ్ ఏంటి, అందరికీ అందరిలాగే రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి కదా, అలాగే కాదు, పంతులు గారికి ఆ కుర్చీ ఇవ్వండి, ఆయన టీచరు సరస్వతి పుత్రుల వారు, వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాలి, మనకి ఎందుకు కూర్చోవాలి అని చెప్పేసి కూర్చోబెట్టాడుతుంది. అప్పుడు ఈ అమ్మాయి దగ్గర అబ్బాయి, ఈ అమ్మాయి దగ్గర మంచి టాలెంట్ ఉంది అని ఊరు ప్రెసిడెంట్గా అమ్మాయిని చేస్తారు. అందుకని ప్రెసిడెంట్ పేరమ్మ సినిమా పేరు. ప్రెసిడెంట్ పేరమ్మ. ప్రెసిడెంట్ పేరమ్మ. అలా గుర్తు కూడా లేదు మాకు అసలు. ఎగ్జాక్ట్లీ. మీ మొదటి సినిమా? ఆ సినిమా నాకు మొదటి సినిమా. తర్వాత హునాది రాండు. ఓకే. తెర మీదకి వచ్చింది సినిమా మీదే, అదేనా? అదే. ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ పేరమ్మ. ఓకే. తర్వాత దేవుడు మావయ్య. తర్వాత ఇంక అక్కడి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక 100 సినిమాలు, అంటే సీతాకొక చిలుక తర్వాత 150 సినిమాలు వచ్చేసి. సీతాకొక చిలుక ఎన్నో సినిమా? 7th మూవీ. ఏడో సినిమాకే చాలా పండిపోయినారు మీరు. ఏడో సినిమా అంటే అప్పటికి ఇంకా లేదు, అప్పటికి ఇంకా చిన్నపిల్ల ఉండే. అయినా కూడా చాలా బాగుంది. మా నాన్నగారు వచ్చారు షూటింగ్కి నాతో పాటు. సో ఏంటంటే ఇక ఫ్యామిలీ అక్కడ ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, మేము చెన్నైలో ఉండిపోతే బాగోదని చెప్పేసి ఇక ఏం చేసేవారంటే ఆ ప్రొడ్యూసర్కి రిక్వెస్ట్ చేసేవారు, సార్ మా అబ్బాయిని మీ ఇంట్లోనే పెట్టేసుకోండి, హోటల్లో వద్దు, ఒకడే ఉండలేడు. షూటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ట్రైన్ ఎక్కించాను, వాడు అక్కడ దిగిపోతారు అని చెప్తే ట్రైన్ ఎక్కించేవారు. నేను రాయమండ్రి దిగి ఇంటికి వెళ్ళిపోయాను. మరి గుంటూరులో ఎలా పెరిగారు మీరు? గుంటూరులో నేను చాలా కాలం అంటే నా సర్కిల్, నా ఫ్రెండ్స్ చాలామంది గుంటూరే. నేను గుంటూరులో ఒక 4 సంవత్సరాలు గుంటూరులోనే ఉన్నాం, తరచుగా వెళ్ళే ఉన్నాం మేము. ఆ వెళ్ళటంలో చాలామంది నాది గుంటూరు అనుకుంటారు. అండ్ గుంటూరులో ఫ్రెండ్స్ ఎక్కువ, సర్కిల్ ఉంది, అభిమానించేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానికోసం ఒకవేళ అవకాశం వస్తే నేను ఇలాగా గుంటూరు నుంచి చేస్తానని చెప్పేసి చెప్పాను. అంటే గుంటూరు అమ్మ నాన్నగారి పేరు ఏంటండి? మా మదర్ పేరు జైతున్ బీబీ, మా ఫాదర్ పేరు అబ్దుల్ సుభాన్. అబ్దుల్ సుభాన్. ఎంతమంది సంతానం వారికి? మొత్తం 7 మంది. ఓ, నేను నేను 3వ. నా తర్వాత 4 పుట్టారు. ఓకే. అయితే దాంట్లో ఒక సిస్టర్ చనిపోయింది. సో ఇప్పుడు నౌ వీఆర్ 5. మేము 5 ఉన్నాం ప్రస్తుతానికి. 7 మందిలో ఒకరు చనిపోయారు, ఇంకా 6 కదా ఉండాలి. అక్క చనిపోయారు. అక్క? పెద్దక్క. అక్క ఇంకోరు. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు అక్కల తర్వాత నేను పుట్టాను. ఓకే. నా తర్వాత 4 పుట్టారు. ఓకే. మొత్తం 7. ఇప్పుడు ఒక అక్క, ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. ఒక తమ్ముడు. అదే ఖయ్యూమ్. ఖయ్యూమ్. మొహమ్మద్ ఖయ్యూమ్? మొహమ్మద్ ఖయ్యూమ్. మొహమ్మద్ ఖయ్యూమ్. తను చెల్లెళ్ళు ఆర్టిస్ట్గా చేశాడు మీ ద్వారా. అండ్ గుంటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఓకే. కానీ ఖయ్యూమ్ గారు మీ అంత రాణించలేకపోయారు. అంటే అది రావాలని చూడలేము సార్. ఒకళ్ళు అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీలో అందరు హీరోలు అయిపోరంటే అయిపోరు కదా. కరెక్ట్. ఎవరో ఒకళ్ళు అవుతారు దాంట్లో. సో అట్టగా తను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు, హీరోగా చేశాడు, ప్లస్ బిజినెస్ కూడా చేసుకుంటాడు. ఓకే. ఇకపోతే నాన్నగారు ఏం చేసేవారు? టైలర్. మా ఫాదరు రాజమండ్రిలో అంటే ఈస్ట్ గోదావరిలో కూచిపూడి డ్రెస్సులు కుట్టేవాడు. కూచిపూడి డ్రెస్సులు? కూచిపూడి, భరతనాట్యం డ్రెస్సులు కుట్టేవాడు. ఓకే. మా ఫాదర్ స్పెషలిస్ట్, ఆ డ్రెస్సులు కుట్టించాడు. ఓకే. సో అట్టగా మా ఫాదర్కి మంచి పేరు వచ్చింది. పలానా భాష బాగా కుడతారు డ్రెస్సులు అని చెప్పి అమెరికా నుంచి కూడా వచ్చి కుట్టించుకుని వెళ్ళేవాడు. కూచిపూడి అమెరికా నుంచి వచ్చి కుట్టించుకుని వెళ్ళాడు. ఓకే. చాలామంది. సో అప్పుడు దాంట్లో కుట్టా నేర్చుకోలేదు అప్పుడు నాన్నగారు. మనం వచ్చేసాం కదా, 8 ఇయర్స్కి వచ్చేసారు కాబట్టి ఇంకా మీరు నేర్చుకోలేదు చెన్నై.
యాక్టింగ్ కాకపోతే అప్పుడప్పుడు కాజాలు భక్తాలు అవి కొట్టడం వచ్చాయి. ఇప్పటికి వస్తాయా అంటే ఖయ్యం అంటే నేను హీరోగా ఎదిగే టైంకి ఖయ్యంకి తను స్కూలు కాలేజు ఆ లైఫ్ ఓకే నాది ఓన్లీ స్కూల్ వరకు స్కూల్ వరకు ఎయిత్ స్టాండర్డ్ అంతే కానీ కాలేజ్కి వెళ్ళాలని చాలా కోరిక ఉండేది ఎయిత్ స్టాండర్డ్ అది కూడా బాగుండేది అమ్మాయిలు అందరు కలరింగ్ అంత ఉండేది అంటే బ్యాగులు పట్టుకొని సినిమాలు చూసాం కదా బ్యాగులు పట్టుకొని బైక్ వేసుకొని వెళ్ళాలి అని ఉండేది. బట్ ఏమైపోయిందంటే ఇక ఆల్మోస్ట్ స్కూల్ టైమింగ్కే షూటింగ్ టైం ఇంకా మనకి అది అవ్వలేదు చదువు అవ్వాల. సో ఎలా అయిపోయిందంటే ఫోర్త్ క్లాస్ వరకు రాజమండ్రి, తర్వాత ప్రైవేట్గా చెన్నైలో తమిళ మాస్టర్ వచ్చేవారు, ఆయన ఇంగ్లీష్ నేర్పించేవాడు, అది నేర్చుకునే ఉన్నాం. ఆయన ఒక హోంవర్క్ ఇచ్చేవాడు, అది చేసేవాళ్ళం అంతే. ఎయిత్ క్లాస్ ఎయిత్ కూడా కాదు సెవెంత్ చెప్పాలండి, సెవెంత్ సెవెంత్ క్లాస్ వరకు డిస్కంటిన్యూ. సెవెంత్ పాస్ అయ్యలేదా? ప్రైవేట్గా రాసాం అంతే. నెక్స్ట్ అంటే స్కూల్కి వెళ్ళే టైం లేదు కదండి. చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు చూడండి, వాడికి ఎప్పుడైతే ఒక గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లో వెళ్ళి ఆ పిల్లలతో మనం కూర్చోలేము, అప్పటికి మనం ఎదిగిపోయి ఉంటాం. సో చాలామంది ప్రైవేట్గానే చదువుకున్నారు తప్ప స్కూల్స్కి వెళ్ళా. ఇక తప్పదు, ఇక యాక్టింగ్ ఆపు, ఇక ఇక్కడి నుంచి నీకు స్కూల్ వెళ్ళాలి అనే ఆర్టిస్టులు, చైల్డ్ ఆర్టిస్టులు ఎవరంటే ఒక కమల్హాసన్ గారు, ఓ శ్రీదేవి గారు, ఓ రోజా రమణి గారు, వీళ్ళంతా చైల్డ్ ఆర్టిస్టులు. ఇక మిగతా చాలామంది చైల్డ్ ఆర్టిస్టులకి అంతగా చదువుకోలేదు. చదువుకున్నారు ఖయ్యం బిఏ దా చదివాడు, పూర్తి చేశాడు బిఏ పూర్తి చేశాడు. ఓకే, తను స్కూలు కాన్వెంటు స్కూలు కాలేజు తను అన్ని చూశాడు. ఎయిత్ క్లాస్ చదివారు గోపిచంద్ సినిమాలు అనుకుంటా మీరు కాలేజీలో అటెండ్ కానీ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు మీరు అసలు ఇలాంటి పెద్దలతో తిరిగి ఇంగ్లీష్ నేర్చుకున్నా మాకు ఇంగ్లీష్ నాకు ఎలా వచ్చింది బ్యాచ్ ఏదో ఉంది ఆల్ బ్యాచ్ మిరపకాయ అలీ అలే డోంట్ కాల్ అలీ కాల్ ఆల్ ప్యాచ్లో అంటే ఆల్ ప్యాచ్లో అంటే ఏం లేదు మా నాన్న ప్యాచ్లు వేసేవాడు సో అట్టగా ఆల్ ప్యాచ్ అని చెప్పేసి ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేయాలి అసలు ఇంగ్లీష్ అదే చేశారు. దాన్ని చూస్తే మీరు అసలు ఏ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారేమో అనుకున్నాను. అంత ఇంగ్లీష్ వచ్చింది నా ఆక్స్ఫోర్డ్ అంటే నా ఇండస్ట్రీ నాకు ఆక్స్ఫోర్డ్ నేర్పించింది అంతే. ఇంకా చాలా ఎందుకంటే ఒక్క డైరెక్టర్ కాదు కదా, కొన్ని వందల మంది డైరెక్టర్ డైరెక్షన్లో యాక్ట్ చేసాం. వాళ్ళు మనకి ఎలా ఉండాలి నేర్పించారు, ఎలా ఉండాలి ఇలా ఉండాలి, ఈ ఆర్టిస్టులతో ఎలా ఉండాలి, ఈ నిర్మాతలతో ఎలా ఉండాలి, ఈ డైరెక్టర్తో ఎలా ఉండాలి అని మాకు నేర్పించారు. నాకు అదే ఆక్స్ఫోర్డ్.